కరోనా వైరస్ నియంత్రణలో రెడ్ క్రాస్ కృషి అభినందనీయం. డిఎండిచు గోపాల శ్రీధర్. కరోనా నియంత్రణలో రెడ్ క్రాస్ కృషి అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ ప్రధాన ఆసుపత్రిలో శుక్రవారం మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ నేతృత్వంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీమతి డాక్టర్ సుదక్షిణాదేవి, ఆర్ఎంఓ డాక్టర్ రామకృష్ణలకు మాస్కులు అందజేసిన ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు శ్రీశుల శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ సభ్యులు టీవీ సూర్యం, సొసైటీ సభ్యులు బుడ్డ జగదీష్, ఆంటోని ముత్తు, కుమరవెల్లి వేణుగోపాల్ తదితరులు నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ నిర్వహణలో జిల్లా కమిటీకి సుమారు 100,000 రూపాయల విలువగల 5,000 మాస్కులు అందించారు. రాష్ట్ర కమిటీ అందించిన వియత్నాంకు చెందిన రీయూజబుల్ మాస్కులను జిల్లా ఆసుపత్రితో పాటు జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు, మున్సిపాలిటీ పరిశుద్ధ సిబ్బందికి మరియు పోలీసు సిబ్బందికి, కలెక్టరేట్కు, పాత్రికేయులకు, జిల్లా కలెక్టర్ సొసైటీ చైర్మన్ జి రవి సూచనల మేరకు అందజేస్తున్నామని సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు శిరసుల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ మాట్లాడుతూ, కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు కలెక్టర్ నేతృత్వంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సమాజం బాగుండాలి, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ విస్తరిస్తున్న కరోనా నియంత్రణ కోసం తమ వంతు బాధ్యత చేపట్టాలన్న లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినటువంటి రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు ఈరోజు అంటే జగిత్యాల జిల్లా సొసైటీకి 5,000 మాస్కులు అంటే ఇంపోర్టెడ్ మాస్కులు వియత్నాం నుంచి రావడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ గారు చొరవ చూపి ఇక్కడి పబ్లిక్ అంటే ప్రధానంగా ఎవరెవరైతే పబ్లిక్ ఎక్కువ తిరుగుతారో ఆ ప్రదేశాల్లో ఇవి డిస్ట్రిబ్యూట్ చేయాలన్న లక్ష్యంతో గత సంవత్సరం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈ 5,000 మాస్కులను జగిత్యాల సివిల్ హాస్పిటల్లో డిఎండిచు శ్రీధర్ గారికి, అలాగే సూపరింటెండెంట్ శ్రీమతి సులక్షణాదేవి గారు, ఆర్ఎంఓ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, అలాగే మా కుటుంబ సభ్యులు సూర్యం, ముత్తు గారు, వేణుగోపాల్ వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మాస్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక సివిల్ హాస్పిటల్లోనే కాకుండా జగిత్యాల పోలీస్ శాఖకు, అదేవిధంగా జిల్లాలోని మున్సిపాలిటీలకు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ మాస్కులు అందజేసి మా వంతు బాధ్యతగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ విధులు నిర్వహించే కార్యక్రమంలో ఈ మాస్కులు అందజేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏరియా హాస్పిటల్లో మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉన్న పేషెంట్లకు కానీ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఇది ప్రజల ఆరోగ్యరీత్యా గవర్నర్ గారు వియత్నాం నుంచి ఈ మాస్కులు తెప్పించి ప్రతి మన తెలంగాణలో ప్రతి జిల్లాకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి శుభపరిణామం. ప్రజల ఆరోగ్యరీత్యా ఇంకా సహకరించాలని చెప్పి నేను కోరుచు. జిల్లాలో ఉన్న అన్ని పిఎస్సీలకు ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది నా ఆధ్వర్యంలో. కాబట్టి ఇది అందరూ ఆరోగ్యరీత్యా చేసిన ఈ కార్యక్రమానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ